నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, మీరైతే ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్. హ్యాండ్ బ్యాగ్స్ కాదండి, మనం ట్రావెల్ చేయడానికి యూజ్ అయ్యే బ్యాగ్ కూడా మీరు అన్బాక్సింగ్ చేసి ఇక్కడే మీ ముందు రివ్యూ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇవన్నీ నేను మీషో నుండి పర్చేస్ చేసినవండి. మీకు చాలా చాలా ఇష్టమైన బ్రాండ్. అండ్ ఈ బ్రాండ్ నుంచి కొన్ని మంచి క్లచ్చెస్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా మన పార్టీ వేర్ కి డైలీ వేర్ కి యూజ్ అయ్యేలాగా కొన్ని బ్యాగ్స్ అనేది తెప్పించాను, అవన్నీ చూపించిస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళాను మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డెఫినెట్ గా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వల్ల యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో మన వీడియోస్ అనేది ఇంకొంతమంది చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆల్రెడీ ఓపెన్ చేసిన రెండు ఉన్నాయి, థంబ్నైల్ మీరు చూస్తే ఉంటారు. సో ఫస్ట్ మన క్యూట్ బుజ్జిగా ఉంది కదా, చాలా క్యూట్ గా ఉంది కదా, ఈ క్లచ్ అనేది మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీషోలో పర్చేస్ చేస్తుంది. ప్రైస్ అరౌండ్ 250-280 300 తా ప్రైస్ క్రీమ్ మీద యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి సింగిల్ హ్యాండిల్ వచ్చింది, హ్యాండిల్ వచ్చేసి మనకి సింగిల్ వచ్చింది. ఇంకా ఈ క్లచ్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్లీ షిమ్మరీ షేడ్, గోల్డెన్ షిమ్మరీ షేడ్ వచ్చింది. ఈ పైన వచ్చేసి మనకి బీచ్ పర్ల్స్ తో వచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకి క్లచ్ స్టోన్స్ తో వచ్చింది. చాలా బాగుందండి క్లచ్, చాలా స్టైలిష్ గా ఉంటుంది అనమాట. కంప్లీట్లీ పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కి, పార్టీ వేర్ సారీస్ మీదకి, నైట్ టైం పార్టీస్ కి ఇట్లా క్లచ్ తీసుకెళ్తే చాలా బాగుంటుంది. షైన్ మీకు అర్థమవుతుంది కదా, చాలా క్లాస్ గా ఉంది. ఇంక ఇది ఓపెన్ చేద్దాము, ఎలా ఉందో చూద్దాము. సో ఇలాగా లోపల ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది అనమాట మనకి క్లచ్ కి. అండ్ లోపల స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. దీనికి మిడిల్ జిప్ అంటే మనకి పర్సనల్ జిప్ అనేది ఒకటి ఇచ్చారనమాట, ఇలా సెంటర్ జిప్ అనేది ఒకటి వచ్చింది. సో మన మొబైల్స్, పాకెట్ మనీ అంతా మనం క్యారీ చేయొచ్చు. దీనికి పార్టీషన్స్ వచ్చేసి ఇక్కడ ఒక పార్టీషన్, ఇటు సైడ్ ఒక పార్టీషన్ ఇచ్చారు. అంటే మనం ఇలాంటి పార్టీ వేర్ క్లచెస్ లోని ఎక్కువ క్యారీ చేయం కదా, జస్ట్ ఏదైనా ఒక లిప్స్టిక్ అండ్ మొబైల్స్, ఇంకా కొంచెం హ్యాండ్ క్యాష్ అంత మాత్రమే క్యారీ చేస్తాము. సో అంతవరకు మాత్రం ఇది చాలా బాగుంటుంది. చూసారా, మనం ఎక్కడైనా పెట్టడానికి కూడా మనకి ఇది బేస్ వైజ్ గా కూడా చాలా బాగుందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయొచ్చు. క్లచ్ అయితే చాలా సూపర్ డూపర్ గా ఉంది. సో చెప్పండి పార్టీ వైజ్ కి. అండ్ ఇలాంటి క్లచెస్ చిన్న చిన్నగా ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట. క్యూట్ గా ట్రెండీగా అనిపిస్తాయి, అండ్ వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు మనకి చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. చాలా బాగుంది క్లచ్. ఈ క్లచ్ కి ఇచ్చిన పైన ఈ హ్యాండిల్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు, అంటే చాలా క్లాస్ గా ఉంది. గోల్డ్ కలర్ హ్యాండిల్ అనేది ఇలా వచ్చింది అనమాట. హ్యాండిల్ పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ ఉంది. సో మనకి మరీ పెద్ద సైజ్ కాదు, అండ్ చిన్న కాదు, మీడియం గా ఉంది అనమాట. చాలా క్యూట్ లుకింగ్ ఉంది. సో ఇది మన ఫస్ట్ క్లచ్ నచ్చితే. ఇప్పుడైతే ఇది సెకండ్, ఇది కూడా ఓపెన్ చేసి ఉన్నాను కదా, అందుకని చూపించేస్తున్నాను. ఈ క్లచ్ వచ్చేసి ఇది అయితే చిన్నగా ఉందండి, పర్స్ హ్యాండ్ పర్స్ లాగా. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్, ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. ఇది జస్ట్ మనం ఇట్లా హ్యాండిల్ చేయడానికి మనం ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, ఇది జస్ట్ హ్యాండ్ తో పట్టుకోవచ్చు. అండ్ ఇది స్లింగ్ బ్యాగ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. లోపల అయితే దీనికి చైన్ అయితే వస్తుంది, డెఫినెట్ గా ఇది స్లింగ్ బ్యాగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇదైతే జస్ట్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అయిపోతుంది అనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే చాలు. ఈ క్లచ్ కి లోపల చూస్తే మనకి ఇలా ఎంత చాలా బాగుంది కదా, చాలా స్టైలిష్ గా ట్రెండీగా అనిపిస్తుంది కదా. జస్ట్ ఇందులో స్టోరేజ్ పర్పస్ ఏమంటే మనం జస్ట్ మొబైల్స్ అండ్ హ్యాండ్ క్యాష్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అంతే. జస్ట్ ఇంకా లోపల ఏమి పార్టీషన్స్ లోపల ఇంకేం లేదు, జిప్స్ అట్లే సపరేట్ గా లేదు. సో ఇలా అయితే ఉందనమాట. అండ్ చెప్పాను కదా, ఇది మనము ఇది చైన్ కి మనకి లింక్స్ ఇక్కడ ఇచ్చారు. చూసారా, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఇచ్చారా. ఇది హ్యాండ్ చేసుకొని మనం హ్యాండ్ స్లింగ్ బ్యాగ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ పార్టీ వేర్, మంచి పార్టీ వేర్ స్టైలిష్ అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు ఇది స్లింగ్ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది. శారీస్ మీద కన్నా వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీదకి ఇది స్లింగ్ బ్యాగ్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా వచ్చింది చైన్ అయితే. నేను ఇప్పుడు చైన్ ఏం పెట్టట్లేదు, ఇలా వచ్చింది అనమాట. పెద్దగా ఎంత వరకు వేసుకుంటామో అంతవరకు వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. చాలా బాగుందండి, క్యూట్ లుకింగ్ అనమాట. ఇది మన క్లచ్, ఇది మన సెకండ్ అనమాట. క్లోజ్ చేస్తున్నాం. సో ఎవరైనా పార్టీస్ కి, మ్యారేజ్ వెడ్డింగ్స్ కి వాటికి వెళ్లేటప్పుడు మనం ఇట్లా సింగిల్ గా శారీస్ మీద కట్టి ఇట్లా సింగిల్ గా హ్యాండ్ తో పట్టుకుంటే చాలా బాగుంటుంది. స్లింగ్ బ్యాగ్ లో వేసుకోవాలంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీదకి ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి ఇది అనమాట. నెక్స్ట్ అది మీ ముందే ఓపెన్ చేస్తా, కొన్ని ఓపెన్ చేయలేదు, నేను మీ ముందే ఓపెన్ చేసి చూపిస్తామని చెప్పి. సో అది వచ్చేసి ఇదేనమాట, ఇది మన బ్యాగ్. ఇది వైట్ కలర్ ఎందుకు ఇచ్చానంటే నాకు చాలా బాగా నచ్చింది. సో వైట్ కలర్ అనేది ఒక క్లాస్ లుక్ అనేది ఇస్తుంది అనమాట మనకి. ఇది చాలా తక్కువ ప్రైస్, 150 రూపీస్ కి అలా వచ్చిందండి. ఇది ఇది స్లింగ్ బ్యాగ్ అనమాట. చూడండి మనకి ఇలా వచ్చింది,
దీనికి చూడండి, ఇలా ఇలా అనమాట మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పర్ల్ చైన్, ఇక్కడ ఒక చైన్ అనమాట. ఇది పర్ల్ చూసారు కదా, కనిపిస్తుంది కదా, ఇక్కడ పర్ల్ మీకు మిడిల్ అయితే మనకి ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ ఒక కుచ్చులాగా జస్ట్ లైక్ అలా వచ్చింది. ఇంక ఈ స్లింగ్ బ్యాగ్ ది ఈ థ్రెడ్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత అంతవరకు వస్తుంది అనమాట. లెంత్ అయితే పెద్దగా వస్తుంది, మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. మనం ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లెంత్ ని. సో ఇలా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇది మనం డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి, దేని మీదకైనా యూజ్ చేయొచ్చండి. బ్యాగ్ అయితే చాలా క్యూట్ లుకింగ్ ఉంది. మీకు ఇలా కాదు హ్యాండ్ తో పట్టుకోవాలంటే మీరు అలా కూడా దీన్ని అడ్జస్టబుల్ అనమాట, మీకు ఎంత ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దీని లోపల పార్టీషన్స్ ఏంటి ఎలా ఉంది అనేది చూసేద్దాం. సో ఇలా దీనికి లోపల ఏం లేదండి, జస్ట్ ఇంత వరకు మాత్రమే ఉంది. సపరేట్ పర్సనల్ జిప్ అట్లా ఏమి ఇవ్వలేదు వాళ్ళు, ఎటు వైపు కూడా ఇవ్వలేదు పర్సనల్ జిప్. జస్ట్ మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు, సింగిల్ జిప్ ప్యాటర్న్ ఉంది అనమాట. అండ్ లోపల చూస్తే నెట్ వచ్చేసి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ లాగా, క్లాత్ అయితే చాలా బాగుంది లోపల క్లాత్. సో ఇలా వచ్చింది అనమాట సింగిల్ జిప్ ప్యాటర్న్. స్టైల్ గా 150 rupees అలా పడినట్టుంది, చాలా తక్కువ ప్రైస్ గా వచ్చింది. ఎవరికైనా స్టైల్ గా అలా ట్రెండీగా వైట్ కలర్ క్లచ్ స్లింగ్ బ్యాగ్ అలా కావాలంటే ఇది ట్రై చేయండి. ఇలా వచ్చింది అనమాట, ఇది ఒకటి ప్యాటర్న్. ఇది కూడా బాగుంది, నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది ఇదనమాట. నెక్స్ట్ ఇది చూద్దాం, ఏంటి ట్రావెల్ బ్యాగ్ అని చెప్పారు మీరు ఇంకా చూపించట్లేదు అని చూద్దాం ఒకసారి. ట్రావెల్ బ్యాగ్ ఒకటి ఆర్డర్ చేశాను మీషో నుంచి, అది ఎలా వచ్చిందో చూసేద్దాం మనం. సో అది వచ్చేసి ఇదిగోండి, ఇది ట్రావెల్ బ్యాగ్ అనమాట. అసలు మీషోలో ఇప్పటి వరకు ఇంతవరకు ఎవరి ట్రావెల్ బ్యాగ్స్ అనేవి చూపిలేవు కదా, నేను చూపిస్తున్నాను చూడండి. మీలో చాలా మంది రివ్యూస్ ఏమంటున్నారు ట్రాలీస్ అవి, అది కూడా ఫర్దర్ గా రివ్యూ చేస్తాను డెఫినెట్ గా. చూసారా బ్యాగ్ అయితే మనకి ఇదండి, ఇలా ఉంది. ఓపెన్ చేద్దాం, చూసారా బ్యాగ్ అయితే మనం ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది అనమాట. దీని లోపల చాలా స్టోరేజ్ ఉందండి. ఇది 300 rupees అలా పడింది, అంతే ఎక్కువేం కాదు. సో చూడండి ఇలా వచ్చింది అనమాట. లోపల చూస్తే మనకి ఇది వాటర్ ప్రూఫ్ అనమాట, ఇది వాటర్ ప్రూఫ్. అండ్ దీనికి కింద వీల్స్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు చూసారా, ఇలా వీల్స్. సో వీల్స్ వచ్చేసి మనకి ఇట్లా సింగిల్ వీల్, జస్ట్ ఇట్లా లాక్కొని వెళ్ళిపోవచ్చు. ఇలా సింగిల్ వీల్ అనేది ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ సపోర్ట్ అనమాట, బేస్ కిందకి బేస్. ఈ లోపల కూడా మనకి బేస్ సపోర్ట్ చాలా బాగుంది, స్ట్రాంగ్ గా వచ్చింది. ఈ వీల్ సిస్టమ్ కూడా బాగుంది, వీల్స్ కూడా పర్ఫెక్ట్ బాగానే వచ్చింది, బాగుంది. ఇలా ఉంది చూసారా, ఇది అనమాట. అండ్ దీనికి వచ్చేసి జిప్స్ ఇక్కడ సెంటర్ అనమాట, ఇది సెంటర్ జిప్ ఇలా వచ్చింది. చూసారు కదా, అర్థమైంది కదా మీకు బ్యాగ్. ఇక్కడ ఒక జిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో జిప్ కూడా మనకి యాక్చువల్లీ జిప్ కూడా స్టీల్ జిప్ ఇచ్చారు కదా, చాలా బాగుంది అనమాట. స్టీల్ జిప్ రావడం అనేది క్వాలిటీ బాగుంది. ఇంకా బ్యాగ్ చూస్తే ఇదిగోండి, ఇక్కడ చూస్తే ఇలా లోపల ఫ్రంట్ జిప్ పార్టీషన్ అయితే ఇలాగా మనకి ట్రావెల్ చేయడానికి సింగిల్ గా 1-2 members ఎవరైనా ట్రావెల్ చేయడానికి ఇది చాలా బాగుంటుంది, కంఫర్టబుల్. ఈ బ్యాగ్స్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, బట్ మీషన్ ఎలా ఉందో చూద్దామని తెప్పించాను. ఇది లోపల అయితే స్పేస్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. చాలా వరకు వెళ్తాయి, ఒక 10-15 sarees, ఒక 10 sarees వరకు మనం అయితే పెట్టుకోవచ్చు, అంత స్పేస్ అయితే కూడా. మనకి చక్కగా స్టీల్ జిప్స్ ఇచ్చారు, అంటే క్వాలిటీగా ఇచ్చారనమాట, బాగుంది. జిప్స్ ప్యాటర్న్ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా మనకి పట్టుకోవడానికి ఇక్కడ ఫ్రంట్ హ్యాండిల్స్ ఇలా ఒకటి వచ్చింది, ఒకవేళ పట్టుకోలేము అనుకుంటే ఇట్లా తగిలించుకోవాలంటే ఇక్కడ ఒకటి ఇచ్చారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ గురించి. చూసారు కదా వీల్స్ ప్యాటర్న్, అంత సిస్టమ్ అంతా చాలా బాగుంది, మంచిగా ఇచ్చారు. సో 300 rupees ఆ ప్రైస్ పడింది. నేను ఫర్దర్ గా మీషోలో ట్రాలీస్ కూడా తెప్పించి రివ్యూ చేస్తాను డెఫినెట్ గా, మీకు తప్పకుండా యూజ్ అవుద్ది. ఇది మన ట్రాలీ బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ మీలో చాలా మంది అడుగుతున్నారు రివ్యూస్ చేయండి కానీ, ఇదైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, బాగుంది. 300 rupees ఆ ప్రైస్ కి వచ్చిందంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. ఎవరికైనా పర్చేస్ చేసుకోవాలనిపిస్తే ట్రై చేయొచ్చు. సో కూడా వైట్ కలర్, ఇందాక నేను చూపించిన వైట్ కలర్ బ్యాగ్ కన్నా ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగుంది. సో మీకు ఫస్ట్ చూపించింది అది 150 rupees, ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ, కాస్ట్ కి తగ్గట్టే ఉంది. చాలా క్లాస్ లుక్ ఉంది, వావ్ ఎక్సలెంట్ అనమాట, ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది ఇది బ్యాగ్. సూపర్ క్యూట్ ఉందండి, సూపర్ క్యూట్ ఉంది. చూడండి ఇలా వస్తుంది అనమాట, ఇది దగ్గర నుంచి చూపిస్తా మీరే షాక్ అవుతారు. చూడండి ఎంత బాగుందో, దీనికి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ ఫెదర్ గానీ, ఈ లెదర్ లెదర్ ఉంది కదా, ఈ లెదర్ చాలా బాగుంది అనమాట, మంచి క్వాలిటీ లెదర్ యూజ్ చేశారు. ఇక్కడ స్టైలిష్ గా చిన్న లాక్ సిస్టమ్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి హ్యాండిల్స్ చూసారా ఎంత క్లాస్ గా ఉన్నాయో, చాలా స్టైలిష్ లుక్ ఉంది. నాకు ఇది చాలా సూపర్ డూపర్ క్యూట్ గా నచ్చేసింది, ఎక్సలెంట్ అండి. కంప్లీట్లీ పార్టీ వేర్ బ్యాగ్ అనమాట, ఇది దేని మీదగానే యూజ్ చేసుకోవచ్చు, పార్టీస్ గానీ ఇంకా దేని మీదగానే యూజ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇది లాక్ సిస్టమ్, ఇది ఇలా తిప్పితే ఓపెన్ అయిపోతుంది. దీని లోపల చూద్దాం,
సో చూడండి ఇలా ఉందన్నమాట. ఎంత క్యూట్ లుకింగ్ అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మనము పిల్లలు ఉన్న వాళ్ళు ఒక పాల డబ్బా అన్ని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వాళ్ళ టైపర్స్ పాల డబ్బా అట్లా పెట్టుకుని స్టైల్ గా కూడా తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరికైనా బాగుంటుందండి, చాలా బాగుంది, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. లోపల స్పేస్ కూడా ఉంది అండ్ సపరేట్ గా జిప్స్ అట్లా ఏం లేదు, పర్సనల్ జిప్స్ అట్లా ఏం లేదు, బట్ చాలా క్యూట్ లుకింగ్ అనమాట. దీని సిస్టమ్ అంతా బాగుందండి, జస్ట్ లోప్ సిస్టమ్ చాలా క్యూట్ లుకింగ్ ఉంది. సో స్టైలిష్ గా ఉంది, చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉంది. చూడంగానే ఒక పాష్ లుక్ అనేది కనిపించింది, నాకు బాగా నచ్చింది ఇది కూడా. సో ఎవరికైనా నచ్చితే ఆ వైట్ కన్నా ఈ వైట్ ట్రై చేయండి. అంటే అట్లా అని కాదు, అది 150 rupees కి అది వర్త్ ఇట్. ఇది మనం ఇంకొక 100 పెడితే ఇది వర్త్ ఇట్ అనమాట. తీసుకుంటే మంచిది తీసుకోవాలి కదా, ఇది ట్రై చేయండి. ఇది చాలా బాగుంది, చాలా క్యూట్ లుకింగ్ ఉంది అనమాట. సో ఇది నాకు బాగా నచ్చింది. సో ఎవరికైనా నచ్చితే మీరు ట్రై చేయండి, డామ్ షూర్. ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి, మీ కెమెరాలో అలా కనిపించవచ్చు. నాకు చాలా చాలా సూపర్ డూపర్ గా నచ్చేసింది. సో నా టేస్ట్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే డెఫినెట్ గా ఇది ట్రై చేసి చూడండి. మీ ఇంటికి వచ్చాక ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ గా ఉంది, చాలా బాగుంది, చాలా క్యూట్ లుకింగ్ ఇది అనమాట. ఇంకా వన్ లాస్ట్ ఉందండి, ఫైనల్ అది కూడా చూపించేస్తాను. అది వచ్చేసి ఇదే. సో ఇదేనమాట, ఇది కూడా ఒక మంచి స్టైలిష్ బ్యాగ్ చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. ఇది కూడా ఇది వూల్ తో వచ్చింది అనమాట. ఇది వూల్తో వచ్చింది, చూపిస్తాను. జూట్ తో వచ్చింది అనమాట. ఎంత స్టైలిష్ గా ఉందో, సో మంచిగా ఉంది, చాలా క్యూట్ లుకింగ్ ఉంది. ఇది కూడా ఇంతవరకు మీరు చూసుండరు, ఎవరు చూపించుండరు. దీనికి వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ చూస్తే మనకి జస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇలా వచ్చింది అనమాట. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఒక బ్యాగ్, ఇక్కడ ఒక పాకెట్ టైప్ వచ్చింది. దీనికి ఇక్కడ ఉంది లేండి, మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఓపెన్ అంటే జస్ట్ అలా ఓపెన్ కాదు, మనకి ఇక్కడ ఇలా స్టిక్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న క్లిప్ ప్యాటర్న్ అనేది వచ్చింది అనమాట ఇది ఇక్కడ. అండ్ లోపల చూద్దాము, లోపల చూస్తే జిప్ వచ్చింది. సో లోపల అయితే మనకి ఇలా జిప్ వచ్చింది చూడండి లోపల. సో ఇలా జిప్ వచ్చింది, దీనికి లోపల పార్టీషన్. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ అయితే, చాలా బాగా వచ్చింది. లోపల పార్టీషన్, ఒక పర్సనల్ జిప్ వచ్చింది. ఇది కూడా చాలా క్లాస్ లుక్, క్యూట్ లుకింగ్ ఉంటది అనమాట హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి. అంటే దీనికి వచ్చిన థ్రెడ్స్ కూడా ఎంత క్లాస్ గా ఉన్నాయో చూడండి, వేసుకుంటే లుక్ వైజ్ గా చాలా బాగుంది, క్యూట్ లుకింగ్ అనమాట. ఇది దేని మీదకి బాగుంటుంది అంటే డ్రెస్సెస్ మీదకి, సారీస్ మీదకి, కుర్తాస్ మీదకి, ప్రతి దాని మీదకి ఇది సూట్ అయిపోతుంది. ఎందుకంటే జూట్ ఫ్యాబ్రిక్ తో చేసింది డిజైన్, దగ్గర నుంచి ఒక్క కోక్స్ ప్యాటర్న్ లో చాలా బాగా స్టిచ్ చేశారనమాట. ఈ జూట్ కి కలర్స్ వేసి చాలా బాగా స్టిచ్ చేశారు. సో బ్యూటిఫుల్ గా ఉంది. దీనికి ఇచ్చిన హ్యాండిల్స్ కూడా చూడండి ఎంత బాగుందో. సో చాలా చాలా బాగుందండి, మిస్ కావద్దు. ఇది కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. కింద కూడా మనకి సపోర్ట్ బేస్ అనేది సూపర్ గా ఇచ్చారు ఇది అనమాట. దీని గురించి చాలా బాగుంది, ఎక్సలెంట్ క్వాలిటీ, హైలీ రికమెండెడ్. సో ఇది కూడా నాకు బాగా నచ్చేసింది. అండ్ ఈ షేప్ చాలా బాగుంది, వేసుకున్నా కూడా లుక్ వైజ్ గా బాగుంటుంది. సో ఈ రోజు అయితే అన్ని ట్రెండింగ్ బ్యాగ్స్ అనేవి చూపించాను, నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అండ్ నేను వేసుకున్న బ్లౌజ్, కట్టుకున్న చీర, పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ అన్ని మీషోలోవే. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా. సూపర్ డూపర్ అనమాట బ్లౌజ్ అయితే, 200% హైలీ రికమెండెడ్. శారీ కూడా చాలా 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 బాగుంది, బ్లాక్ బీడ్స్ కూడా. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటే చెక్ చేసి పర్చేస్ చేసుకోండి.